नगर मत्तम गुलाबीमयमैंदी आकाशं नुंची गुलाबी पूलु नेलकु वर्ष रूपाल पड्डाया अनिपिंचे स्थायिलो मत्तम सिटी अंता गुलाबीमयमैन परिस्थिति कनिपिस्तोंदी। एक्कड चूडु गुलाबी तोरणालु गुलाबी जेंडालु गुलाबी कटौट्लु गुलाबी पोस्टर्लतो नगर मत्तम निंडिपोयिन परिस्थिति कनिपिस्तोंदी। ఏదైతే సోమవారం అధికార టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లీనరీ ఉందో ఈ ప్లీనరీ కోసం నగరాన్ని మొత్తం గులాబీ తోరణాలతో అలంకరించిన పరిస్థితి కనిపిస్తోంది। ఇదే ప్లీనరీ సమావేశంలో ఏదైతే హెచ్ఐసిసి ప్రాంగణంలో ఈ ప్లీనరీ సమావేశం జరగబోతోంది। ఇదే ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ని మరొకసారి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది। ఇందుకు సంబంధించిన సభని టిఆర్ఎస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది। ఈ నేపథ్యంలోనే నగరాన్ని మొత్తం కూడా గులాబీ తోరణాలతో గులాబీ పోస్టర్లతో గులాబీ కట్టలతో కేసీఆర్ పోస్టర్లతో పూర్తి స్థాయిలో నింపేసిన పరిస్థితి కనిపిస్తోంది। ఏ మూలకు వెళ్ళు నగరంలో జంట నగరాల్లో ఎటువైపు చూసినా గులాబీ తోరణాలే దర్శనం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది। ఏదైతే ప్లీనరీ సమావేశం ఉందో సోమవారంన ఈ ప్లీనరీ సమావేశాన్ని అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది। ఇక ఇదే ప్లీనరీ సమావేశంలో మొత్తం 7 తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది। ఈ 7 తీర్మానాలను 7గురు ప్రతినిధులు ప్రవేశపెడతారు। ఆ తర్వాత 7గురు ప్రతినిధులు దీన్ని బలపరుస్తారు। తర్వాత అధ్యక్షుడి ఎంపిక అందుకు సంబంధించిన ప్రకటన ఉంటుంది। ఉదయం 11 గంటలకు ఈ ప్లీనరీ సమావేశం హెచ్ఐసిసిలో ప్రారంభమవుతుంది। అట్లాగే 6000 మంది ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని ఒక చర్చ జరుగుతోంది। 6000 నుంచి 7000 మంది అనుకునే దానికన్నా ఇంకొక 1000 మంది ఎక్కువనే ఈ సమావేశంలో హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది। మొత్తం అక్కడ తెలంగాణ వంటకాలను ప్రతిబింబించే రకరకాల తెలంగాణ పిండి వంటలతో సహా కూరలతో సహా అనేక రుచికరమైన వంటలు కూడా ఈ ప్లీనరీలో ఏర్పాటు చేయడం జరిగింది। తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్లీనరీని నిర్వహించేందుకు సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది। పార్టీ జనరల్ కేశవరావు కూడా ప్రారంభోపన్యాసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇంకా ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది। ఉదయం 11 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది। 11 గంటలకే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు। అయితే ఈ సమావేశానికి ముందే తీర్మానాలు ఉంటాయి। తీర్మానాల తర్వాత పార్టీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ఒక తీర్మానం ఉంటుంది। ఈ ప్రక్రియ మొదలవుతుంది। ఈ ప్రక్రియని పార్టీ నాయకులు బలపరిస్తారు। తర్వాత ఏకగ్రీవంగా మరొకసారి పార్టీకి అధ్యక్షులుగా అయినట్టు కూడా ఇటు కేసీఆర్ని ప్రకటించడం జరుగుతుంది। దీంతో కేసీఆర్ 4-5 మధ్యలో ముగింపు ఉపన్యాసం ఇచ్చే అవకాశం ఉంది। పార్టీని ఉద్దేశించి ప్లీనరీ ఉద్దేశించి ప్లీనరీకి అటెండ్ అయిన ముఖ్య నాయకులను ఉద్దేశించి కేసీఆర్ సుమారు 4 గంటల ప్రాంతంలో ప్రసంగిస్తారు। కేసీఆర్ ప్రసంగం ముగిసిన తర్వాత ప్లీనరీ సమావేశం ముగుస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరుగుతుంది। దీంతో ప్లీనరీలో ప్రవేశపెట్టిన తీర్మానాలకు సంబంధించిన ఆమోదం, ఆ తర్వాత పార్టీ అధ్యక్షుల వారి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, పూర్తి సమాచారం ఇంతటితో ముగుస్తున్న సందర్భం కనిపిస్తుంది। మొత్తానికి ఈ నెల సోమవారంన ఏదైతే ఈ ప్లీనరీ సమావేశం ఉందో ప్లీనరీకి సంబంధించిన సమాచారం, ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఎజెండా మాత్రం ఈ 7 తీర్మానాలు ప్రవేశపెట్టడం, అధ్యక్షులుగా మళ్ళీ కేసీఆర్ని నామినేట్ చేయడం, కేసీఆర్ని ఎంపిక చేసుకోవడం, అట్లాగే ఈ 20 సంవత్సరాలుగా ప్రధానంగా పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు అవుతుంది। ఈ 20 సంవత్సరాలుగా పార్టీ ఏం చేసింది, ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ఏం చేసింది, ఆ తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత రాజకీయ పార్టీగా అవతరించింది, టిఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత ప్రజలకు ఏ విధమైన సేవలు చేసింది, ప్రజలకు ఎంత మమేకమైంది ప్రజలతో అనే అంశాన్ని కేసీఆర్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది। రాబో రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది, తెలంగాణ ప్రజానికానికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి ఎజెండా రూపకల్పన చేస్తుంది అనే అంశాలను కూడా ఇటు కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉంది। ఓవరాల్గా చూసుకుంటే కనుక తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రభుత్వం, అట్లాగే టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏం చేస్తారు, ఏం చేయబోతారు అనే దానిపైనే ఈ ప్లీనరీ సమావేశం మొత్తం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది। అందుకోసం రాష్ట్రంలోని ముఖ్య నాయకులందరూ కూడా ఈ ప్లీనరీ ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు కూడా తెలుస్తోంది। ఇక సోమవారం ఉదయం
పదకొండు గంటలకి తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడే నేపథ్యంలో ప్రారంభోపన్యాసం ఉంటుంది, ప్రారంభ ఉత్సవాలు ఉంటాయి, అధ్యక్షుల వారి ఎంపిక ఉంటుంది, అధ్యక్షుల వారి ప్రసంగం ఉంటుంది, చివరిలో పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైనట్లు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కేసీఆర్ ముగింపు ఉపన్యాసంతో ఈ ప్లీనరీ సమావేశం హెచ్ఐసిసిలో సోమవారం తారీఖున ముగుస్తుంది. ఇది ప్లీనరీ సమావేశానికి సంబంధించిన సమాచారం. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనండే తెలుగు, హైదరాబాద్.